హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మిర్రర్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా నా దగ్గర ఉన్న మిర్రర్స్ ఎలాంటి సైజులో ఉన్నావో చూపిస్తున్నాను. ముందుగా చూపించింది కొంచెం చిన్న సైజు అండి, అలాగే దానిలో ఇంకా కొంచెం పెద్ద సైజు, ఇది ఇంకా పెద్ద సైజు, దానికన్నా ఇంకా కొంచెం పెద్ద సైజులో ఇది కాస్తుందండి లాస్ట్లోది. మిగతావి మూడు వచ్చేసి అవి రేకులు. మనం మిర్రర్ స్టిచ్ చేసుకోవడానికి ముందుగా ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిచ్ చేసు అతికించుకోవాలండి క్లాత్కి, ఎందుకంటే మనం ప్రతిసారి ఫింగర్ పెట్టి మిర్రర్ని హోల్డ్ చేయడానికి అవ్వదు కదా, అందుకని ముందుగా ఇలా స్టిచ్ చేసుకున్నట్టయితే, అంటే అతికించుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. ఇది ఫ్రేమ్ పెట్టి కూడా కుట్టచ్చు, ఫ్రేమ్ పెట్టకుండా కూడా కుట్టచ్చు, బట్ ఫ్రేమ్ పెట్టకుండా ఉన్నట్టయితే అది మనకు కంఫర్ట్గా ఉంటుంది. నేనైతే ఫ్రేమ్ పెట్టకుండా స్టిచ్ చేస్తున్నాను. ఇలా నేను ఒక మిర్రర్ని తీసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాను, అలాగే టూ లైన్స్ ఉన్న థ్రెడ్ని లాస్ట్లో ఇలా ముడివేసుకొని పెట్టుకున్నాను, నీడిల్కి దారం పెట్టుకొని. ఇది సిల్క్ థ్రెడ్తో కొడితే షైన్ బాగా వస్తుందండి. ఇలా ఏదైనా ఒక సైడ్ నుండి మిర్రర్ సైడ్కి ఇలా నీడిల్ని కింది నుండి పైనకి తీయాలి. దీనికి మనం వచ్చి ఇక్కడ చైన్ స్టిచ్ వేస్తున్నామండి గొలుసు కుట్టు. అది మిర్రర్ పక్క నుండి చిన్నగా క్లాత్ నీడిల్కి తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా తీసుకొని ఇక్కడున్న దారాన్ని నీడిల్ పై ఇట్లా కింది నుండి వచ్చేలాగా వేసుకోవాలి. అలాగైతే గొలుసు పడిపోతుంది. అలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి, బట్ నీడిల్ని పెట్టేటప్పుడు మాత్రం ప్రతి గొలుసు మధ్యలో నుండి మాత్రమే నీడిల్ని పెట్టాలి. పక్క నుండి పెట్టినట్టయితే మనం ముందుగా వేసిన గొలుసు అనేది విడిపోతుంది. ఇలా వేస్తూ కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇంకొకటి గుర్తుంచుకోవాలండి, ఇక్కడ మిర్రర్ పక్క నుండి మాత్రమే తీయాలి, అది మిర్రర్కి కొంచెం డిస్టెన్స్లో మాత్రమే ఉండాలి, మిర్రర్ లోపల తీయొద్దు. పక్క నుండి కొంచెం డిస్టెన్స్లో మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఈ చైన్ స్టిచ్ అనేది ఎంత వీలైతే ఎంత చిన్నగా తీసుకుంటే మన మిర్రర్ వేసే అది డిజైన్ అనేది అంత నీట్గా వస్తుంది. పెద్దగా చైన్ అనేది పెద్దగా తీసుకున్నట్టయితే గ్యాప్స్ ఎక్కువ వచ్చి మనకు మిర్రర్ సైడ్ నుండి కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా ఎంత వీలైతే ఎంత చిన్నగా అయితే అంత తీసుకోవాలండి క్లాత్. ఇలా మన సైడ్ నుండి మాత్రమే ఎంత వీలైతే ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా తీసుకోవాలి. బట్టి పైనుండి ఇలా థ్రెడ్ వేయడం మాత్రం మర్చిపోవద్దండి, ఇలా థ్రెడ్ వేస్తూనే ఉండాలి. అది గొలుసు కుట్ అంటేనే అలా ఉంటుందండి, ప్రతి నీడిల్ క్లాత్కి పెట్టినాక వెంటనే పైను ఇలా నీడిల్ని ఇలా వేస్తూ ఉండాలి, అప్పుడే అది చైన్స్ వస్తాయి. నేను ఇది కంప్లీట్ చేశానండి, చివర్లో ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు. చివరిలో కూడా ఇలాగే కంటిన్యూ చేస్తూ లాస్ట్ చైన్ అయ్యాక మనం ఎక్కడైతే నీడిల్ పైనకి తీసామో స్టార్టింగ్ పాయింట్ ఆ గొలుసులో నుండి నీడిల్ని కిందికి తీయాలండి. ఇలా మిర్రర్కి అవుట్ సైడ్ మాత్రమే కనిపించేలా ఉండాలి, మిర్రర్ ఇలా ప్రెస్ చేయగానే దాని అక్కడున్న థ్రెడ్స్ అనేవి పైన కనిపించేలాగా ఉండాలి. ఇలా పక్కనే ఉన్న గొలుసులో నుండి
కిందికి తీసేయాలి థ్రెడ్ని. ఇలా తీసి మనం ఏ గొలుసులో అయితే స్టార్ట్ చేసామో ఆ గొలుసులో నుండి నీడిల్ని మళ్ళీ పైనకి తీయాలి. లేదు అంటే మనం ఎక్కడ నుండి తీసుకున్నా ఓకే, బట్ గొలుసు ఎక్కడైతే వస్తుందో రెండు లైన్స్ ఇలాగా రౌండ్ లాగా ఆ రెండింటి మధ్యలో నుండి మాత్రమే నీడిల్ తీయాలి. మిర్రర్ సైడ్ ఉన్న దారానికి కాకుండా ఏదైతే క్లాత్ సైడ్ ఉంటుందో టూ లైన్స్ థ్రెడ్ని, దాన్ని ఇలా మన సైడు నీడిల్ పెట్టి ఇలా లాగాలండి. అప్పుడైతే ఇక్కడ మిర్రర్ పైన ఉన్న థ్రెడ్స్ అనేవి మనం ఈ ఫింగర్తో గట్టిగా పట్టుకొని ఉండాలి, అప్పుడు అది టైట్గా వస్తుంది. ఇలా ప్రతి గొలుసులో నుండి ఏదైతే క్లాత్ సైడ్ ఉంటుందో అది మాత్రమే లోపలికి లాక్కొని ఉండాలి. ఇలా ప్రతిసారి మన సైడ్ మాత్రమే నీడిల్ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ ఫింగర్ పట్టుకోవడం, ఇక్కడ థ్రెడ్స్ను కూడా ఫింగర్తో పట్టుకోవడం మర్చిపోవద్దు. ఇలా వేసుకుంటున్నట్టయితే లోపలికి థ్రెడ్స్ లాగినట్టుగా అయిపోయి మిర్రరు గట్టిగా పట్టుకుంటుంది. అలా ప్రతి అలా చైన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి చివరి వరకు. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇలా వస్తుందండి ఫినిషింగ్ అనేది. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళాక థ్రెడ్ని మనం ఎక్కడ నుండి అయితే స్టార్ట్ చేసామో అక్కడ నుండి కిందికి తీసేసుకోవచ్చు. బట్ నేను ఇంకొక లైన్ కూడా, ఇంకొక గొలుసు చైన్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఇలా సింగిల్గా వేసుకున్నట్టయితే మిర్రర్ అనేది తొందరగా ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనం ఫస్ట్ ఎలా కంటిన్యూ చేసామో సేమ్ అలాగే మనం సెకండ్ టైం వేసిన గొలుసులో నుండి ఏదైతే మిర్రర్ సైడ్ ఉంటుందో దాన్ని ఇలా మన సైడ్ లాగుతూ ఉంటే ఇంకొక చైన్ అనేది వస్తుందండి. ఇలా మీకు వీడియోలో చూపించినట్టుగా ఇట్లా ముందుకు రావడం వల్ల మిర్రర్ సైజ్ అనేది తగ్గుతుంది, అలాగే స్టిఫ్గా ఉంటుంది.
సో మనం మిర్రర్ని పట్టుకోవడం మాత్రం ఇలా గట్టిగా పట్టుకొని స్టిచ్ చేస్తూనే ఉండాలండి. ఆ మిర్రర్ పైన ఉన్న దారాన్ని కూడా వదలకుండా కంటిన్యూ చేస్తూ ఉన్నట్టయితే స్టిఫ్గా వస్తుంది, లూజ్గా కాకుండా. థ్రెడ్స్ అనేవి సిల్క్ థ్రెడ్ కదా, ఆ డిఫరెన్స్ చూసారా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎలా ఉందో, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎలా ఉందో. టూ లైన్స్ వేసుకున్నది లుకింగ్ బాగుంటుంది, టూ లైన్ వన్ లైన్ వేసింది అయితే అదంతగా లుక్ ఉండదు. ఈ మొత్తం మిర్రర్ కుట్టడానికి మినిమం మనకి 7 to 8 minutes తీసుకుంటుందండి. ఒకవేళ ఇంకా పెద్ద మిర్రర్ తీసుకున్నట్టయితే అలా ఇలాగే మనం ఇక్కడైతే టూ లైన్స్ తీసుకున్నాం కదా, టూ చైన్స్ లోపలికి ఇలా లాక్కుంటూ తీసాం కదా, పెద్ద మిర్రర్ అయితే 3 కానీ 4 కానీ 5 కానీ అలా మన ఇష్టం, ఎంత సైజు కావాలనుకుంటే దాని సైజుని బట్టి మనం కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి ఇలాగే. ఇలా ఇలా ఉంటుందండి ఫైనల్గా. ఆ సింగిల్ దానికన్నా ఇలా డబల్ వేసుకోవడం వల్ల లుకింగ్ బాగుంటుంది. మిర్రర్ అనేది మళ్ళీ బయట కూడిపోయే ఛాన్సెస్ కూడా ఉండదు, మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా. థ్రెడ్స్ని మనం ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడే కిందికి కొంచెం దూరంగా ఇలా కిందికి పెట్టేసుకొని కిందికి తీసేయాలండి. నీడిల్ అనేది కిందికి తీసేటప్పుడు మాత్రం కొంచెం క్రాస్గా తీయాలి, లేదంటే మనం లాగడం వల్ల పైన కొంచెం లోపల రౌండ్గా కాకుండా షేప్ అనేది కొంచెం క్రాస్ వస్తుంది. అందుకని క్రాస్గా పెట్టినట్టయితే పైన ఉన్న థ్రెడ్స్ అనేవి మిర్రర్కి రౌండ్గా కనిపిస్తాయి. ఇదండి ఇలా ఉంటుంది మిర్రర్. బ్లౌజ్కి ఇలా కంటిన్యూ చేసుకుంటూ లైన్స్ కానీ లేదంటే అక్కడక్కడ బూటీలాగా వేసుకోవడం కానీ చాలా బాగుంటుంది. ఇలా వెనుకకు తీసిన దారాన్ని ముడి వేసుకోవాలండి, 2 to 3 times ముడి వేసుకోవాలి. ఇలా రౌండ్ చేస్తూ నీడిల్కి ఇలా లాగేసుకోవాలి. ఎవ్రీ టైం 2 times ఇలా రౌండ్ చేస్తూ లాగేసుకోవాలి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.